సినిమా ఇండస్ట్రీలో రకరకాల హిట్స్ వస్తూ ఉంటాయి, బట్ వెరీ ఫ్యూ టైమ్స్ వి గెట్ సక్సెసెస్ విచ్ యాక్చువల్లీ టేక్ ద లిఫ్ట్స్ ద ఇండస్ట్రీ 2-3 నాచెస్ హైయర్. లాస్ట్ ఇయర్ అర్జున్ రెడ్డి కానీ, ఈ సంవత్సరం మహానటి కానీ, ఐ థింక్ దే బిలాంగ్ టు దట్ జాన్రా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అశ్విన్ దట్ యు మేడ్ దిస్ అటెంప్ట్. చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే సినిమా రిలీజ్ అవుతున్న 4-5 డేస్ ముందు వరకు కూడా ఈ సినిమా మీద నాకు పెద్ద అభిప్రాయం కానీ నమ్మకం కానీ లేదు నిజంగా. ఆ 4-5 డేస్ ముందు కూడా నా అంతటి నాకు ఏం రాలేదు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సినిమా టికెట్లు బుక్ చేశారా, వెళ్తున్నావా లేదా, ఎంతమంది ఎప్పుడు వెళ్తున్నావు అని అందరిలో ఉన్న యాంటిసిపేషన్ చూసి నాకు కొంత ఏంటి ఇదేంటి బాగుంటుందా సినిమా అన్న చిన్న ఇది కలిగింది. అయితే నా అంతటి నాకు లేదు, బట్ సినిమా థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, కీర్తి సురేష్ సావిత్రి గారిలాగా ఉండటం అనేది ఒక చిన్న ఆస్పెక్ట్ అంతే. షీ ఫ్యాంటాస్టికలీ రిజెంబుల్ సావిత్రి గారు, దట్స్ ఎ స్మాల్ ఆస్పెక్ట్. బట్ యాజ్ ఎ సినిమా, నువ్వు రాసిన స్క్రిప్ట్ కానీ, నువ్వు చేసిన విధానం కానీ, నీ యాక్టర్స్తో చేయించుకున్న విధానం కానీ, సుప్రీంలీ ఫ్యాంటాస్టిక్ జాబ్. నాకు అంటే ప్రతి సీన్ గురించి నీతో మాట్లాడాలని ఉంది, మైక్ లేకుండా మన పక్కన కూర్చొని మాట్లాడుకుందాం. సో మెనీ థింగ్స్, అంటే జనరల్గా ఉన్న పర్సెప్షన్, జెమిని గణేషన్ ఈజ్ అ విలన్, సావిత్రి గారు ఈజ్ అ విక్టిమ్, దట్ ఈస్ ద జనరల్ పర్సెప్షన్ దట్ వీ హ్యాడ్. అలా తీస్తేనే సినిమాటిక్గా, హిస్టరీ ఎలా ఉన్నా సినిమాటిక్గా నప్పేది ఒక విలన్ ఉండాలి, ఒక హీరో ఉండాలి. సో జెమిని గణేషన్ని విలన్గా చూపించడం అనేది చాలా ఈజీ స్క్రిప్టింగ్ వే, బట్ చూపించకుండా, జెమిని గణేషన్ విలన్గా చూపించకుండా న్యాచురల్గా పర్ఫెక్ట్గా ఏం జరిగిందో అలా చూస్తూ, స్టిల్ మేకింగ్ ఎ వయబుల్ సినిమా, స్టిల్ మేకింగ్ అ స్టోరీ అవుట్ ఆఫ్ ఇట్ ఈస్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్, ఒక పెళ్ళైన వాడిని సావిత్రి గారు లాంటి అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుంది, హౌ కెన్ యూ కన్విన్సింగ్లీ సే దాట్ అన్నది నాకైతే నా బ్రెయిన్కి అసలు ఇంత కూడా తట్టలేదు. బట్ ద వే యూ పుట్ ఇట్ ఆ టైంలో, దేవదాస్ సినిమా జరగడం కానీ, దేవదాస్ పార్వతీల స్టోరీని వీళ్ళతో అన్వయించి చెప్పించడం కానీ, కన్విన్సింగ్గా చెప్పడం కానీ, ఇట్స్ ద బెస్ట్ రైటింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో మెనీ థింగ్స్, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న విధానం, అండ్ సావిత్రికి జెమిని గణేషన్, సావిత్రి గారికి జెమిని గణేషన్ మందు అలవాటు చేసాడు అన్నది అందరికీ తెలిసింది. బట్ హౌ కెన్ యూ డూ దాట్, హౌ కెన్ యూ షో దాట్ అన్నది, బాధలు పంచుకుంటే తగ్గుతాయి అన్నది దా పంచుకొని అనటం ఈజ్ మైండ్ బ్లోయింగ్, ఈజ్ ఫ్యాంటాస్టిక్ థాట్. అండ్ ఈవెన్ స్మాల్ గెస్చర్స్ లైక్, ఓకే, ఇట్ ఈస్ లైక్ హిజ్ ఈగో సేయింగ్ అవుట్, సరే దా పంచుకో అని చెప్పి. అండ్ వెన్ షీ టేక్స్ ఇట్, తను ఎలా యాక్ట్ చేయాలి, ఎలా పర్ఫామ్ చేయాలి, దుల్కర్ సల్మాన్ హీస్ ఎక్సెల్డ్ ఇన్ దోస్ స్మాల్ థింగ్స్. ఆ తర్వాత ఎలా యాక్ట్ చేయాలనేది డైరెక్టర్గా నాకైతే, నేను యాక్టర్కి చెప్పలేదు, నేను అవాయిడ్ చేసేసి ఓన్లీ ఆవిడ మీద పెట్టుండేవాడిని కెమెరా. తను యాక్ట్ చేసిన విధానం ఈజ్ ఫ్యాంటాస్టిక్. అండ్ జస్ట్ ద ఫిలాసఫీ ఆఫ్ జెమిని గణేషన్ టు సే దట్ నేను నెసెసిటీతో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, నాకు ఇంకొకళ్ళతో అఫేర్స్ ఉండటం అనేది నా వీక్నెస్, బట్ నా ప్రేమ మాత్రం నీదే, నిన్నే ప్రేమిస్తున్నాను అనేది, హౌ కెన్ ఎనీ వన్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్ అండ్ సెల్ ఇట్? హీ సోల్డ్ దట్ ఐడియా. ఐ ఎంపతైజ్ విత్ జెమిని గణేషన్ ఇన్ దట్ పార్ట్. ఇట్ ఈస్ ఫ్యాంటాస్టిక్ రైటింగ్, ఫ్యాంటాస్టిక్ యాక్టింగ్, ఫ్యాంటాస్టిక్ డైరెక్షన్. ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్, జనాలకు బోరు కొడతామో, బట్ వన్ లాస్ట్ థింగ్ ఐ వాంట్ టు సే is one of the highlight scenes in the film, the showdown when Savitri Garu finds out he's cheating. A big lengthy shot, fantastic performance by all three. And one thing that really stood out for me, one small detail, anta avadu chesi aayanni kotti aammayini kotti tannu kottukoni arichi anta ellipoyin tarvata Jemini Ganeshan anakala elta Pushpavallini, he touches her, యూనో, వెళ్ళి చెంప మీద చేయి పెట్టి వెళ్తాడు. హౌ డిడ్ దట్ థాట్ కమ్ టు యూ? ఈజ్ ఇట్ యువర్ థాట్? ఈజ్ ఇట్ దుల్కర్ సల్మాన్స్ థాట్? అండ్ ఐ థింక్ ఓన్లీ పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ టూ ఉమెన్ కెన్ గెట్ దట్ థాట్. సో ఈజ్ ఇట్ యూ ఆర్ దుల్కర్స్?
ఓకే జస్ట్ జోకింగ్ నేను ఎటువంటి గొడవలు పెట్టాలనుకోవట్లేదు జస్ట్ జోక్ అంతే బట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ గ్రేట్ ఫిల్మ్ అశ్విన్ ఐ డోంట్ నో వాట్ టు కాల్ యూ నాగ్ ఆర్ అశ్విన్ బట్ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్ రియల్లీ రియల్లీ ఎంజాయిడ్ ద ఫిల్మ్ అండ్ ఎంజాయిడ్ ద ఫిల్మ్ పాస్ట్ టెన్స్ కాదు ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ ద ఫిల్మ్ స్టిల్ ద క్యారెక్టర్స్ ఆర్ స్టిల్ విత్ మీ ఐఎమ్ స్టిల్ థింకింగ్ అబౌట్ దట్ క్యారెక్టర్స్ చాలా రేర్గా అప్పుడప్పుడు నాకు డైరెక్టర్స్ మీద జెలసీ వస్తూ ఉంటుంది ఇలాంటి థాట్ నాకు రాలేదే నేను ఇలా నేను చేయగలనా లేదా అని చెప్పి వెరీ ఫ్యూ టైమ్స్ ఐ గెట్ దట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ టైమ్స్ ఐఎమ్ రియల్లీ జెలస్ ఆఫ్ యూ ఫర్ టేకింగ్ అన్ ఇంపాసిబుల్ సబ్జెక్ట్ అండ్ మేకింగ్ అ ఫ్యాంటాస్టిక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్